ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఒక రెండు సంఘటనలు చీకటి అధ్యాయాన్ని తెరలేపాయని మీడియా ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలియజేయాలన్నటువంటి ఉద్దేశంతో మీ ముందుకు రావటం. అందులో మొదటిది తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కూల్చివేయడం, మరి అలాగనే ఆంధ్రప్రదేశ్ శాసనసభ గౌరవ స్పీకర్గా అయ్యన్న పాత్రుడు గారిని ఎంపిక చేయటం. ఈ రెండు విషయాలకు సంబంధించి రాష్ట్ర ప్రజలందరితో కూడా కొన్ని విషయాలు తెలియజేయాలని ఈరోజు మీ ముందుకు రావటం జరిగింది. అత్యంత ప్రధానమైనటువంటిది ఎన్నికలు అన్నాక ఒకరు గెలుస్తారు, ఒకరు ఓడిపోతారు. ఒక పార్టీ అధికారంలోకి వస్తుంది, మరొక పార్టీ ప్రతిపక్షంలోకి వచ్చింది. జనరల్గా జరిగేటటువంటి ప్రక్రియ. కాకపోతే అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ ఏదైనా సరే ప్రజలు ఏ ఉద్దేశంతో మ్యాండేట్ ఇచ్చారు, ప్రజలు ఏ ఉద్దేశంతో ఇంకో పార్టీని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు అన్నటువంటి అంశాలని ఒకసారి బేరీజ్ వేసుకొని పరిపాలన చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేసి ముఖ్యమంత్రిగా 2 వారాలు కావస్తుంది. మరి ఈ 2 వారాల సమయంలో ఏ రోజైనా సరే ఆయన ఇచ్చినటువంటి హామీల గురించి ఎక్కడైనా మాట్లాడుతున్నారాయన? ఆయన ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలు, గతంలో ఇంటింటికి వెళ్ళి గ్యారంటీ పత్రం కింద ఇచ్చారు కదా, ఒక్క హామీ గురించి ఈరోజు మాట్లాడుతున్నారు ఎక్కడైనా? లేదు కదా. పైగా అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు గారు మాట్లాడినటువంటి కొన్ని చాలా సాత్విక మాటలు, తేను పూసిన మాటలు కూడా ఒకసారి మనం గుర్తు తెచ్చుకోవాలి. కక్ష రాజకీయాలకి అవకాశం లేదు, రాజకీయ కక్షలకి ఆస్కారం లేనటువంటి పరిపాలన చేద్దామని ఆయన అంటున్నారు. మంత్రులు కూడా మేము ఏ రకమైనటువంటి రాజకీయ కక్షలకి విధ్వంసానికి పాల్పడము అని చెప్పి మసిపూసినటువంటి మాటలు అక్కడ మాట్లాడతారు, కానీ క్షేత్రస్థాయిలో జరుగుతున్నది ఏంటి? మనం పేపర్ చూస్తే చాలు, ఏ టీవీలో అయినా చూడండి, చివరికి ఈటీవీలో అయినా చూడండి, ఏ టీవీలో అయినా చూడండి, పలానా దగ్గర సచివాలయాన్ని ధ్వంసం చేశారని ఒక వార్త, పలానా దగ్గర రైతు భరోసా కేంద్రాన్ని ధ్వంసం చేశారని ఒక వార్త. ఏమండి, నేను అడుగుతున్నాను, నేను రాష్ట్ర వ్యాప్తంగా విత్తనాల పంపిణీ మొదలుపెట్టారు కదా, మొదలుపెట్టామా లేదా? సబ్సిడీ మీద విత్తనాల పంపిణీ అని ఎక్కడికక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు కండువాలు వేసుకొని వెళ్ళి ఎక్కడండి ఈరోజు విత్తనాలు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు? మీరెవరైనా ఈ తేడా గమనించారా? కండువాలు వేసుకొని వెళ్ళి విత్తనాలు డిస్ట్రిబ్యూట్ చేస్తారు ఎక్కడన్నా? ఎంత అన్యాయం అండి. ప్రభుత్వ కార్యాలయాల్లోకి కండువాలు వేసుకొని వెళ్ళి విత్తనాలు పంపిణీ చేయడం చూసామా? ఇదేమి వాళ్ళ ఇంట్లో సొమ్ముతో విత్తనాలు పంపిణీ చేస్తున్నారా? వాళ్ళ పార్టీ సొమ్ము తేని విత్తనాలు పంపిణీ చేస్తున్నారా? ప్రభుత్వ సొమ్ము, ప్రజల సొమ్ము, ప్రభుత్వ కార్యాలయాల దగ్గర డిస్ట్రిబ్యూట్ చేస్తారు, దాని కండువాలు ఏంటి? ఏమిటి వింత, నాకు అర్థమవుతుంది. మరి ఇంత ఇదైపోయినారా? ఇంత ఆవరావరం అంటున్నారా? ఏంటది, చంద్రబాబు గారి హయాంలో విత్తనాలు పంపిణీ ఎలా ఉండేది ఒకసారి గుర్తు తెచ్చుకోండి. పిఎస్సిఎస్ దగ్గర కొన్ని 100,000 మంది లైన్లు కట్టి పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చి లాఠీ ఛార్జీలు చేసి గంటలు పూటలు రోజులు ఎదురు చూసి బతుకు జీవడానికి కొంచెం చివరికి అరకొర విత్తనాలు లభ్యమైతే దాన్ని మోసుకొని వెళ్ళేటటువంటి దౌర్భాగ్య పరిస్థితుల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు అనేటటువంటి ఒక వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి రైతు ఇంటి వద్దకే విత్తనాలు ఎరువులు కొనుగోళ్లు జరగాలని ఈరోజు ప్రతి సచివాలయ స్థాయిలో ఒక రైతు భరోసా కేంద్రం కట్టించారు.
ఆ రైతు భరోసా కేంద్రాలు ఏమో వీళ్ళు మీరు వెళ్ళి ధ్వంసం చేస్తారు, శిలాఫలకాలను ధ్వంసం చేస్తారు, జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ధ్వంసం చేస్తారు, రాజశేఖర రెడ్డి గారి ఫోటో ధ్వంసం చేస్తారు. కానీ రైతు భరోసా కేంద్రాలు రైతుల మనసుల్లో వేసినటువంటి ఆ ముద్ర చెరిపేయగలరా మీరు? నేను అడుగుతున్నాను, సమాధానం చెప్పాలి ఎవడో. ఈ రాష్ట్రంలో ఉన్న రైతు భరోసా కేంద్రాలను ధ్వంసం చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులందరూ అడుగుతాం, ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన చంద్రబాబు గారిని అడుగుతా ఉన్నా, మీ కార్యకర్తలతో రైతు భరోసా కేంద్రాలను ధ్వంసం చేయగలరు? కానీ రైతు భరోసా కేంద్రాలు రైతుల గుండెల్లో ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ ముద్ర చెరిపేయగలరా? అవే రైతు భరోసా కేంద్రాల దగ్గర ఈరోజు మీరు విత్తనాలు పంపిణీ చేస్తున్నారని, దట్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి గారు మార్క్ అని సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేయదలుచుకున్నారు.